हाई फ्रेंड्स वेलकम बैक टू मई यूट्यूब चैनल तेलुगु टेक लॉजिक। सो फ्रेंड्स वीडियो चाला లైపోయింది అన్నమాట। సో అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను। సో వీడియోని చేయలేదంటే మనకైతే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి అన్నమాట। సో అందుకే వీడియోస్ అయితే ఏం చేయలేదు అన్నమాట। సో ఇప్పుడు నుంచి రెగ్యులర్గా మన ఛానల్ వీడియోస్ అయితే వస్తూ అప్లోడ్ చేస్తాను అన్నమాట। సో ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి, ఎందుకంటే మనం మంచి కంటెంట్ చేసినా కానీ మనకైతే రీచ్ అయితే లేదన్నమాట, ఎందుకంటే వ్యూస్ రావట్లేదు। కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చూసారనుకోండి, కొంచెం వ్యూస్ అయితే వస్తాయన్నమాట। అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అనే ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి అనమాట। సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి। సో కొంచెం షేర్ చేయండి ఛానల్ కూడా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ షేర్ చేసారనుకోండి, కొంచెం రీచ్ అయితే ఉంటుందన్నమాట। సో అలాగే సోషల్ మీడియా అకౌంట్స్ అనే కింద నేను డిస్క్రిప్షన్ లింక్స్ అయితే పెట్టాను అనమాట। సో అక్కడ నుంచి మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో అయితే ఫాలో అయితే అవ్వచ్చు అనమాట। అయ్యన్నొద్దు, పాయింట్కి రా। సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు అమెజాన్లో మనకి అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ అయితే మనకైతే స్టార్ట్ అవుతున్నాయన్నమాట, సో 23rd నుంచి అయితే। సో ఇందులో మనకి కొన్ని బెస్ట్ డీల్స్ అయితే ఉన్నాయన్నమాట। సో ఫ్లాగ్షిప్ మొబైల్స్ మనకైతే తక్కువ రేట్కి అయితే రావచ్చు। అలాగే మనం ఏదైనా ఇప్పుడు ఒక ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు మీరు కొన్ని ప్రొడక్ట్స్ అయితే బై చేయాలనుకుంటారనమాట। సో మీరు ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే నేను చెప్తానమాట। సో ఈ టిప్స్ మీరు యూస్ చేశారనుకోండి, ఏంటంటే మీకు ఏదైనా ఒక ప్రొడక్ట్ మీరు బై చేసేటప్పుడు మీకు తక్కువ ప్రైజ్కి అయితే వస్తుందన్నమాట। సో అందరికన్నా ముందు మీరు అయితే లూట్ చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనకి డీల్స్ అనేవి మనకి ఒక 5 మినిట్స్ 2 మినిట్సే ఉంటాయన్నమాట। సో ఆ తర్వాతకి అయితే వెళ్ళిపోతుండే అనమాట। సో లైట్నింగ్ డీల్స్ లాగైతే వచ్చి వెళ్ళిపోతుండే అనమాట మనకి చాలా తక్కువ ప్రైస్కి అయితే। అలాగే మనకి ఒక్కొక్కసారి ఎంఆర్పీ మిస్టేక్స్ కూడా ఉంటాయన్నమాట, సో చాలా హ్యూజ్ డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట। సో నేను చెప్పే టిప్స్ మీరు ఫాలో అయ్యారనుకోండి, మీరు ఎప్పుడైనా ఒక ప్రోడక్ట్ అంతా బై చేయాలనుకుంటే ఆన్లైన్ షాప్ ఆన్లైన్లో, సో మీకైతే చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది। అలాగే మీకు ఇప్పుడు ఈ ప్రైమ్ డే సేల్స్లో కొన్ని బెస్ట్ డీల్స్ ఉన్నాయి కదా, సో వాటి గురించి అయితే చెప్తానమాట। సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం। సో మనం బెస్ట్ డీల్స్ చూసుకుంటే మీరు ఫ్లాగ్షిప్ మొబైల్స్ కొనాలనుకుంటే మాత్రం ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు ఈ ప్రైమ్ డే సేల్స్ అనేవి। రెగ్యులర్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు వచ్చే ప్రైస్ అనేది మనం కన్సిడర్ చేస్తే మాత్రం చాలా బెస్ట్ డీల్స్ అవుతాయి అన్నమాట సో ఆ ప్రైస్కి। సో లిస్ట్లో ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి ఏంటంటే సామ్సంగ్ గెలాక్సీ S20 FE, ఇది ఫైనాన్షియల్ అనమాట। సో సామ్సంగ్ నుంచి ఏదైతే ఫ్లాగ్షిప్ మొబైల్స్లో ఉండే స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదా, సో అవన్నీ మీకు ఈ ఫోన్స్లో అయితే ఉంటాయన్నమాట। ఇందులో మనకి IP68 వాటర్ డెస్టరేషన్ అయితే ఉంటుందన్నమాట, అలాగే మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ అయితే ఉంటుంది, మీకు బ్యాక్ సైడ్ 12 MP మెయిన్ కెమెరా ఉంటుంది, అలాగే 8 MP వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది, 2 MP టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయన్నమాట। సో ఫ్రంట్ వచ్చారు మీకు 32 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుందన్నమాట। సో ఈ 32 MP ఫ్రంట్ కెమెరా వల్ల మీరు ఫ్రంట్ కూడా 4K వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట। సో మీకు ఇప్పుడు చూసుకుంటే ఏ మొబైల్స్ అయితే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K ఆప్షన్ అయితే లేదనమాట, ఇందులో కావాల్సిన స్పెసిఫికేషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట। సో ఇది మనకి 35K to 35K అయితే రావచ్చు అనమాట, ప్రైస్ అనేది వేరే ఏదో అవుతూ ఉంటుంది। సో మీకు ఆ ప్రైస్కి వస్తే మాత్రమే చాలా మంచి డీల్ అవుతూ అవుతుంది అనమాట, సో సామ్సంగ్ గెలాక్సీ అనే S20 FE అనేది। సో నెక్స్ట్ మీరు 30,000లోపు ఒక బెస్ట్ గేమ్ మొబైల్ కోసం చూసినట్లయితే IQ Neo 6 తీసుకోవచ్చు అనమాట। సో మనకి పోకో F4 కూడా ఉంది, అది మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంది అనమాట। సో IQ Neo 6 మనకి అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంది, మనకి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఈ రెండు మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట। సో ఇప్పుడు మీరు IQ Neo 6 తీసుకోవాలనుకుంటే మాత్రం ఇందులో స్పెసిఫిక్స్ వచ్చరికి ఏంటంటే మీకు స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే ఉంటుంది, అలాగే మీకు 360Hz టచ్ సామ్ని రేట్ అయితే ఉంటుంది అనమాట। సో మీకు 4G వైబ్రేషన్ కానీ, సో మీకు ఫాస్ట్ 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కానీ ఇలాంటివన్నీ మీకు మంచి మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట, మీకు డిస్ప్లే పరంగా కావచ్చు, గేమింగ్ పరంగా కావచ్చు, బ్యాటరీ పరంగా కావచ్చు, చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. సో ఇది మనకి లాంచ్ ప్రైస్కి 30,000 అయితే పెట్టారనమాట, సో ఆ మధ్యలో వీళ్ళు ఆఫర్ అయితే తీసుకొని వచ్చారు. సో ఆఫర్లో మనకి వచ్చరికి 26,000 నుంచి 27,000 లోపు అయితే వచ్చిందనమాట. సో మళ్ళీ మీకు అదే ప్రైస్కి 26,000 లోపు వచ్చిందంటే మాత్రం ఇది మీకు బెస్ట్ డీల్ అయితే అవుతుందన్నమాట, సో ఆ ప్రైస్కి IQ Neo 6 అనేది. సో మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఎస్పెషల్లీ గేమర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఈ ఫోన్ అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయితే అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి ఐఫోన్ అనమాట. సో చాలామంది అయితే ఐఫోన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారనమాట, సో 13 కావచ్చు 12 కావచ్చు. సో ఎవరైనా ఐఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది ఒక రైట్ టైం అని చెప్పొచ్చు, వాళ్ళకు కూడా ఐఫోన్ 13 అలాగే 12 మీద కూడా మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి 13 వచ్చేసరికి అరౌండ్ మనకి 70K దాకా అయితే ఉందన్నమాట. సో ఇది మనకి ఆఫర్ కలుపుకుంటే 65K అయితే రావచ్చు. సో ఆ ప్రైస్కి వస్తే మాత్రం ఇదైతే మీకు మంచి డీల్ అయితే అవుతుందన్నమాట, సో ఐఫోన్ 13 అనేది. ఒకవేళ మీరు 12 తీసుకోవాలనుకుంటే 12 కూడా తీసుకోవచ్చు, మనకి 12 వచ్చరికి 62K దాకా అయితే ఉంది, సో అది కూడా మనకి 55K to 58K అట్లా రావచ్చు అనమాట. సో ఆ ప్రైస్కి వచ్చినా కానీ మీరు అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు iPhone 12 తీసుకోవాలనుకుంటే మాత్రం ఇంకొన్ని మనీ యాడ్ చేసుకొని అయితే మీరు iPhone 13 అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మాకు స్ట్రిక్ట్ బడ్జెట్ అనుకుంటే మాత్రం 12 కూడా తీసుకోవచ్చు అనమాట. సో 11 మీద వాటి మీద కూడా ఆఫర్స్ అయితే రావచ్చు, మ్యాక్సిమం ఇంకా ఏం రివీల్ అయితే అవ్వలేదు అనమాట. సో ఆఫర్స్ అనేవి వస్తే మాత్రం అవి కూడా మీకు మంచి డీల్స్ అయితే అవుతాయి అనమాట. సో నెక్స్ట్ షామి నుంచి ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే ఉంది, Xiaomi 11T Pro. ఇది మనకి అరౌండ్ మనకి 40K ఆ బడ్జెట్తో లాంచ్ చేశారనమాట. సో ఇది మీకు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది, అలాగే మీకు
టెన్ బిట్ ఆమ్లెడ్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. సో A4 ఆమ్లెడ్ డిస్ప్లేలో మీకు డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, HD10+ ఉంటుంది, అన్నీ ఉంటాయి అనమాట. సో డిస్ప్లే పరంగా అయితే ఫోన్తో ఓపెన్ చేయకపోవచ్చు. అలాగే మీకు బ్యాటరీ వచ్చరికి 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 120 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. సో అన్నీ మీకు మంచి మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. సో బ్యాక్ సైడ్ వచ్చరికి 108 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుందన్నమాట. సో ఈవెన్ మీకు ప్రైమరీ సెన్సర్ కూడా చాలా బాగా అయితే వర్క్ అవుతుంది అనమాట. సో మీరు ఫొటోస్ కూడా చాలా బాగా తీసుకోవచ్చు. సో మనకి ఆ ప్రైస్లో ఇదైతే ఒకసారి ఆఫర్ పెట్టినప్పుడు నేను నా మొబైల్ ఎక్స్చేంజ్ అయితే పెట్టాను అనమాట. సో మామూలుగా మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఇచ్చారు. సో అప్పుడు నేను పెట్టి చూస్తే మనకి ఇది 33K అయితే వచ్చిందనమాట. సో ఆ ప్రైస్కి మళ్ళీ ఈ ఫోన్ వస్తే మాత్రం అసలు మిస్ అవ్వకండి. ఎందుకంటే 33K స్నాప్డ్రాగన్ ట్రిప్లెట్ ప్రాసెసర్, అలాగే మీకు E4 ఆమ్లెడ్ డిస్ప్లే, 10 బిట్ డిస్ప్లే అనమాట. సో చాలా బాగుంటుంది డిస్ప్లే అనేది. ఇలాంటి స్పెసిఫికేషన్స్ అన్ని మీకు ఆ ప్రైస్కి రావడం అనేది చాలా రేర్ అనమాట. ఒకవేళ వస్తే మాత్రం ఇది మీకు బెస్ట్ డీల్ అయితే అవుతుందన్నమాట. సో నెక్స్ట్ డీల్ వచ్చారు కూడా మనకి షామీ నుంచి, షామీ 12 ప్రో. ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పొచ్చు. షామీ నుంచి స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. సో మనకి బ్యాక్ సైడ్ వచ్చరికి 3 AAA కెమెరా సెటప్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ 3 కెమెరాస్ కూడా మనకి 50 MP కెమెరాతోనే వస్తున్నాయి. ప్రైమరీ సెన్సర్ అలాగే వైడ్ యాంగిల్ కెమెరా అలాగే మ్యాక్రో కెమెరా ఇవన్నీ మనకి 50 MP కెమెరాతోనే వస్తున్నాయి అనమాట. సో మీకు కెమెరా పరంగా చాలా బాగుంటుంది. అలాగే మీకు పర్ఫార్మెన్స్ వైజ్ కూడా మనకి ఇది చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ అంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పవచ్చు ఇది ఒకటి. సో ఇందులో మనకి 10 బిట్ E4 ఆమ్లెడ్ డిస్ప్లే అయితే ఉంటుంది, 2K డిస్ప్లే అనమాట ఇది. సో కర్వ్డ్ డిస్ప్లే ఇది మనకి. సో డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ ఉంటుంది, హార్మన్ కార్డన్ స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. సౌండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి 120 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. కెమెరాస్ కావచ్చు, ఛార్జింగ్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ మనకి ఏదైతే కావాలో ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్ అనేవి అన్ని ఈ ఫోన్లో అయితే ఉన్నాయన్నమాట. సో వీళ్ళు ఇది 62,000 అయితే లాంచ్ చేశారనమాట. సో ఈ ఫోన్ని సో మీకు 10,000 ఆఫర్ అయితే ఇచ్చారు వీళ్ళు. 10,000 ఆఫర్ ఇచ్చి 52,000 అయితే ఈ ఫోన్ తీసుకుని వచ్చారు. సో మళ్ళీ అదే ఆఫర్ పెడితే మాత్రం 52,000 ఇది అయితే మీకు బెస్ట్ డీల్ అయితే అవుతుంది అనమాట. సో ఆ ప్రైస్కి సో మీకు ఏ ఫోన్లో కూడా ఇన్ని స్పెసిఫికేషన్స్ ఆ ప్రైస్లో అయితే లేవన్నమాట. సో ఇది మాత్రం మంచి ఫోన్ అని చెప్పొచ్చు. తీసుకుంటే మీరు ఆ ప్రైస్కి షామీ నుంచి ఒక డివైస్ కావాలనుకుంటే మాత్రం ఇది కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం డీల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మనం అయితే కొన్ని టిప్స్ అయితే నేను చెప్తానన్నమాట. సో మీకు సో ఈ టిప్స్ మీరు ఫాలో అయ్యారనుకోండి, మీకు డీల్స్ అనేవి మీకు తక్కువ ప్రైస్కి అయితే వస్తాయి, అలా మీరు అయితే ఫాస్ట్గా లూట్ చేయొచ్చు అనమాట. సో టిప్ నెంబర్ 1 వచ్చరికి ఏంటంటే, మీరు ఏదైనా ఒక క్రెడిట్ కార్డు మీకు ఆఫర్లు ఉంటాయి, సో ఈ క్రెడిట్ కార్డుని మీరు ముందే యాడ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మీరు బిల్లింగ్ చేసేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మీరు బై చేయాలనుకుంటున్నారు, అప్పుడు మీకు అక్కడ పేమెంట్ మెథడ్ ఉంటుంది. సో పేమెంట్ మెథడ్లో మీరు CVV కానీ ఇవన్నీ ఎంటర్ చేసి, ఓటీపీలు ఇవన్నీ, కార్డ్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసిన మీకు అయితే టైం అయితే అయిపోతుంది అనమాట. ఇదే మీరు ముందే కార్డ్ని యాడ్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, జస్ట్ CVV పిన్ కూడా కొట్టేసి మీరు ఓటీపీ కూడా అయిపోతుంది. సో చిన్న ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ మీకు చాలా టైం అయితే సేవ్ అవుతుంది. సో ఈ టైంని మీరు ముందే అంటే కేటాయించుకుందాన్ని మీరు ముందే యాడ్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, సో ఇది మీకు తొందరగా అయితే వస్తుంది అనమాట. సో అంటే ఏదైతే టైం ఉందో సో దాన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో టిప్ నెంబర్ 2 వచ్చరికి ఏంటంటే, ఇప్పుడు సేలు మనకి 23rd కాబట్టి మనకి 22 అంటే నైట్ 12 PM నైట్ 12కే స్టార్ట్ అవుతుంది కదా. సో నైట్ 12కి స్టార్ట్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో అప్పుడు అలర్ట్గా ఉండాలన్నమాట. సో ఆ టైంకి మీరు సో అందరికన్నా ముందే మీరు ఉన్నారనుకోండి, సో మీకు MRP మిస్టేక్స్ జరుగుతాయి. సో అలాగే మీకు చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తాయి అనమాట. సో అప్పుడు ఏంటంటే మీకు చాలా ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మీరు కొనాలనుకునేది అది మీకు చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది అనమాట. సో ఇట్లా మీరైతే ఫాస్ట్గా లూట్ చేయచ్చు, అలాగే మనకి తక్కువ ప్రైస్ కూడా లూట్ చేయొచ్చు. సో ఇంకొక టిప్ ఏంటంటే, మీరు డీల్స్ని ఫాలో అవుతుండండి, మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, నేను అక్కడ పోస్ట్ చేస్తాను ఇప్పుడు ప్రైమ్ సేల్స్లో వచ్చే డీల్స్ అనేవి. అలాగే మీరు ఏంటంటే అలర్ట్గా ఉండాలన్నమాట. సో ఇప్పుడు మీరు ఏదైతే ఒక డివైస్ తీసుకోవాలనుకుంటున్నారో సో దాన్ని మీరు విష్లిస్ట్లో పెట్టుకోండి. సో అలాగే అది ప్రైస్ తగ్గిందా లేదని చూసుకోండి అనమాట. అండ్ టిప్ నెంబర్ 4 వచ్చరికి ఏంటంటే, ఇప్పుడు మనం కొన్ని యాప్స్ అయితే ఉంటాయన్నమాట. సో ప్లేస్టోర్లో అవి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఏంటంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు చెప్పాను, ఏదైనా ఒక ప్రోడక్ట్ మీరు కొనాలనుకుంటే దాని లోయెస్ట్ ప్రైస్ దాని హైయెస్ట్ ప్రైస్ అయితే ఉంటాయన్నమాట. సో దాని లోయెస్ట్ ప్రైస్ ఎంత హైయెస్ట్ ప్రైస్ అంతా కూడా తెలుసుకోవచ్చు. దీని మధ్యలో అయితే వ్యారీ అయితే అవుతుంది అనమాట. సో ఆ ప్రైస్కి మీరు కొనాలనుకోండి లోయెస్ట్ ప్రైస్కి, సో మనకి బెస్ట్ డీల్ అయితే అవుతుంది అనమాట. సో ఇట్లా మీరు అయితే మనీ సేవ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న బెస్ట్ డీల్స్ అలాగే టిప్స్ అనేవి. సో మీకు వీడియో నచ్చిందో ఇలా కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియోని చూసారంటే మీకు అందరూ నచ్చుతుంది కాబట్టి కొంచెం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. కింద ఉంది కదా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయితే దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అడ్రస్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే ఛానల్ కూడా అందరికీ షేర్ చేయండి అనమాట, వీడియోని కూడా అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకు మించి మీరు చేయాల్సిన హెల్ప్ అయితే ఏం లేదన్నమాట. జస్ట్ మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మన ఛానల్ కొంచెం రీచ్ అయితే పెరుగుతుంది అనమాట. ఎందుకంటే మంచి కనెక్ట్ ఉన్నా కానీ వ్యూస్ అయితే లేవన్నమాట. సో అదొకటే ప్రాబ్లం మన ఛానల్కి. అండ్ సరే సరిగ్గా బాబు, అండ్ జై హింద్.